అన్న మను చరిత్ర సినిమా అన్న అసలు ఏముందన్న సినిమా అయితే నిజంగా నేనేదో చిన్న సినిమా కదా పోదామని చూసిన అన్న నాకైతే ఫస్ట్ ఆఫ్ లో అన్న ఏందన్న అసలు ఒకటే డైలాగ్ అన్న బ్రేకప్ 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 ఏందన్న హీరో ఏందబ్బా ఇంతమంది అమ్మాయిలతో ఆడుకుంటుండు బ్రేకప్ చెప్తుండు నాకేం నచ్చలే కానీ తర్వాత అతని స్టోరీ అతని గతం అంతా తెలుసుకున్న తర్వాత అతని చరిత్ర తెలుసుకున్న తర్వాత యాడ్స్ ఆఫ్ అన్న హీరోకి హీరో గారికి పెద్ద ఫ్యాన్ అయిపోయినా నేనైతే ఈ సినిమాతో నిజంగా శివ కందుకూరి వేరే లెవెల్ చేసిన యాక్టింగ్ కూడా నాకైతే విపరీతంగా నచ్చిందన్న ఈ జనరేషన్కి మంచి కరెక్ట్ సినిమా అన్న ఈ సినిమా అయితే పక్కా సినిమా సూట్ అయింది సినిమా అయితే ఇటు మనకు లవర్స్ ఉంటారన్న ఆ అమ్మాయి వచ్చి నీకు నేను ముఖ్యమా మీ ఫ్రెండ్ ముఖ్యమా అంటే ఏం చెప్పచ్చన్న ఏం చెప్పలేము కదా మీరు ఈ సినిమా చూడండి అప్పుడు దానికి ఆన్సర్ ఇస్తారు సో మీరు అందరికీ ఒకటే చెప్తున్నాం మన జనరేషన్కి అమ్మాయి అంటే మీరు మీ లవర్స్తో వెళ్ళండి మీ ఫ్రెండ్స్తో వెళ్ళండి అందరితో సినిమాకి వెళ్ళండి కానీ అంతేగాని సినిమా చూడడం మాత్రం మిస్ కాకండి ఇదేదో చిన్న సినిమా అని చెప్పుకొని చిన్న సినిమా అని చెప్పి చిన్న చూపు చూస్తే మీరే చిన్నోళ్ళు అయిపోతారు అంతేగాని పెద్ద సినిమా ఎప్పుడు ఇది పెద్ద సినిమా ఇది యాక్చువల్గా సో మీరు చూడండి నచ్చుతుంది మూవీ మీకైతే ఉండను తమ్ముడు అది మర్చిపోయాను ఒకసారి అన్న సినిమా చూడమని ట్రేడ్ మార్క్లు చెప్తాడు చెప్పన్న ఎవరెవరు చూడాలంటే చెప్పు రెండు చేతిలో చెప్తా ట్రేడ్ మార్క్ సినిమాని ఎలాంటి వాళ్ళు చూడాలంటే ఎవరు మిస్ కాకని చెప్తున్నా కదా ముందే చెప్తున్నా ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు పెద్దోళ్ళు పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు లవర్ ఉన్న వాళ్ళు లవర్ లేని వాళ్ళు బ్రేకప్ అయిన వాళ్ళు అందరూ వచ్చి చూడాల్సిన సినిమా అన్న ఇదైతే అదే మనో చరిత్ర ఫస్ట్ లిట్ స్టార్ట్ విత్ ఏంటంటే దీన్నే లవ్లీ రోలర్ కోస్టర్ లైఫ్ రైడ్ ఎక్సలెంట్ మూవీ మన ఇంకోటి ఏంటంటే మన చంద్రబోస్ గారు మన ప్రతి పండగకి మన గణపతి పూజతో ఎలా స్టార్ట్ చేస్తామో చంద్రబోస్ గారు ఈ సినిమాలో ఒక పాటకి గణపతి పూజ ఎలా చేస్తామో అలాగే చంద్రబోస్ గారు రావడం అనేది చాలా హ్యాపీ చెప్పాలంటే ఈ సినిమా అచ్చ తెలుగు సినిమా గోపి సుందర్ గారు మ్యూజిక్ అదిరిపోయింది శివ కందుకూరి పెర్ఫార్మెన్స్ కానీ దీంట్లో ఎస్పెషల్లీ హీరోయిన్స్ వాళ్ళ హీరోయిన్స్లో బయట ఉన్నా కూడా హీరోయిన్స్ అలా అనిపించదు దే లివ్ లిటరల్లీ లివ్డ్ దర్ క్యారెక్టర్స్ అంటే స్క్రీన్ ప్లే కానీ వాళ్ళ అంటే ఆ స్టోరీలో కూడా ఏమైనా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయో డైరెక్టర్ గారు తెలియదు కానీ అలా ఎవ్రీథింగ్ ఒక 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 థ్రెడ్లో వన్ బై వన్ స్టిచ్ చేసుకుంటూ ఒక స్మూత్గా ఎలా వస్తారో ఆ స్టోరీ అంతా అలా ఉంది దీంట్లో ఏంటంటే మన శివ కందుకూరి ఆయన చెప్పారు కదా ప్రీ రిలీజ్లో టాలరెన్స్ అనేది ఈ సినిమా ఏంటంటే లవ్ ఫ్రెండ్షిప్ ఇవన్నీ ఏంటంటే మనకి ఎప్పుడు ఏంటంటే మనం చాలా చెప్తాం లైఫ్లో అలా ఉండాలి అది కన్నా ఫస్ట్ టాలరెన్స్ నేర్చుకోవాలి లవ్ అనేది మనం ఎప్పుడైనా చాలామంది ఏంటంటే ఫస్ట్ లవ్ ఒకవేళ మిస్ అయిపోయి పెళ్లి చేసుకోలేకపోయినా వెంటనే అప్పటి వరకు ఉన్న మైండ్ సెట్ మారిపోయి ఆడవాళ్ళు ఇలాగా ఇలా ఏదో మాట్లాడుతాం అలా కాకుండా ఒక టాలరెన్స్ టీచ్ చేస్తుంది లైఫ్లో మనకి ఫ్రెండ్స్ మన పేరెంట్స్ చుట్టాలు మన స్టడీస్తో పాటు ఫస్ట్ టైం మనం ఇద్దరు వ్యక్తులు కలిపి ఒక వ్యక్తిగా అవ్వకపోతున్నాం అనేది లవ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా అలా లవ్ మిస్ అయితే చాలామంది ఏంటంటే అది తెలియకుండా పర్సెప్షన్ రాంగ్ వేలో తీసుకుంటారు మిస్ అయితే అది అక్కడ టాలరెన్స్ టీచ్ చేస్తుంది సో ఎవరైనా ఫస్ట్ లవ్ చేసిన అమ్మాయిని మిస్ అయ్యి వాళ్ళు బాధపడ్డారంటే దాని తర్వాత ఏదొచ్చినా కూడా మనం హ్యాండిల్ చేయడానికి మనకు ఒక ప్లాట్ఫామ్ ఉన్నట్టు దీంట్లో డైలాగ్ ఉంటుంది మన వీ డోంట్ గెట్ వాట్ వీ డిజైన్ వీ గెట్ వాట్ వీ డిజర్వ్ బై గాడ్ అని చెప్పేసి దీంట్లో క్యాప్షన్ ఉండ ఒక రియలిస్టిక్గా ఉంటుంది అలాగా ఒక లవ్ రిలేటెడ్ అంటే దీంట్లో అనేది ఏంటంటే ఒక దేవదాస్ రిలేటెడ్ అని కాదు నాకు అన్నిటికన్నా నచ్చింది ఏంటంటే దీంట్లో ట్విస్ట్ అండ్ టర్న్స్ ఏదైనా ఏంటంటే అనుకున్నది ఏంటంటే మనం అనుకున్నది అక్కడ ఉండదు మేబీ ఒక డిఫరెంట్ వే రియలిస్టిక్ స్టోరీ ఇంకోటి ఏంటంటే దీంట్లో ఇంకోటి మర్చిపోయినా సుహాస్ ఏంటంటే మన సుహాస్ నాకు నచ్చేది ఇప్పుడు ఇదివరకు మన 20 ఏళ్ళ క్రితం ఉదయ కిరణ్ గారికి మన లవర్ బాయ్ నితి మన లవర్ బాయ్ తరుణ్ వాళ్ళకి ఏంటంటే పక్కన వాళ్ళతో పాటు మన సునీల్ కూడా ఉంటాడు రా పక్కన అదిరిపోతారని చెప్పి పోస్టర్లో చూసి వాళ్ళతో పాటు గ్యారంటీ ఉండాలి ఎక్స్పెక్ట్ చేస్తాం అలా సుహాస్ ఏంటంటే ప్రతి సినిమాకి మెచ్యూర్ అవుతున్నా తన హెడ్ వెయిట్ పెంచుకోవట్లేదు హార్ట్ వెయిట్ పెంచుకుంటున్నాడు అంటే ఆల్ ఇన్ ఆల్ ఈ సినిమా నాకు అన్నిటికన్నా నచ్చింది ఏంటంటే ఆది పురుష్ నెక్స్ట్ ఫ్రైడే రిలీజ్ చేశారు ఇలాంటి సినిమాలు ఏంటంటే కొన్ని కొన్ని పెద్ద హీరోస్ అనే ఉన్నప్పుడు తెలియకుండా మనం ఓవర్లుక్ మన చిన్న చూపు చూస్తాం కాకుండా ఇది ఆది పురుష్ తర్వాత ఈ ఫ్రైడే రాజు చేయడం చాలా బ్లెస్సింగ్ ఇప్పుడే సెలవులు కూడా అయ్యాయి చాలామంది ఏంటంటే చదువు బంక్ కొట్టారు అది అంటారు ప్రతిరోజు బంక్ కొడితే జీవితం మనకి మన జీవితాన్ని మనం విలిచినట్టు కదా అప్పుడప్పుడు కొడితే కూడా కాలేజ్ మెమరీ ఉండాలి ఆ బంక్ కొట్టినప్పుడు ఇలాంటి సినిమా కంపల్సరీ వెళ్ళాలి ఫ్రెండ్స్తో వెళ్ళాలి సింగిల్గా కాదు ఓన్లీ చాలామంది ఇది లవ్ స్టోరీ అనుకుంటారు ఇది లవ్ లవర్స్తో పాటు ఫ్రెండ్స్ కలిపి చూసి ఇంకోటి బిఫోర్ ఐ వైండ్ అప్ మనం సినిమాలో చంద్రబోస్ గారు పాట రాశారు కదా ఒకరిది కన్ను ఇంకోటి చూపు ఇద్దరిది కలిపి పేరెంట్స్ది కంటి చూపు అని అలాగే ఈ సినిమాలో ఒక తాత్పర్యం ఏంటంటే లవ్ ప్రేమ స్నేహం రెండు కళ్ళు రెండింటిది కలిపి అయితే మనకు చూపు బాగుంటుంది ఇప్పుడు ఇంకో లాస్ట్ థింగ్ ఏంటంటే
మన ఫ్రెండ్షిప్ని మన లవ్ని నిలబెట్టడానికి ఫ్రెండ్స్ ఫ్రెండ్ చాలామంది అంటారు లవ్ మ్యారేజ్ అయితే ఫ్రెండ్స్ వల్ల జరిగింది హెల్ప్ చేశారని. అలాగే చాలామంది నెగిటివ్గా తీసుకుంటారు ఫ్రెండ్స్ పాడు చేసి అలా కాకుండా మళ్ళా ఆ పెళ్లి చేసుకున్న తర్వాత ఆ ప్రేమను నిలబెట్టి తడబడకుండా నిలబెట్టేది కూడా ఒక ఫ్రెండే. మనం ఎప్పుడైనా ఇంట్లో గొడవలు వచ్చినా రారామా సినిమాకి రామామా అలా చెప్పి నిలబెట్టేది అదే. అలాగా అన్నిటికీ ఏంటంటే ఇప్పుడున్న కల్చర్లో ట్రెండ్ సెట్టింగ్ అంటే ఒకటే చెప్తున్నా, ట్రెండ్ సెట్టింగ్ అంటే ఎక్కడికి వెళ్ళి మన కల్చర్ని పాడు చేసుకోవడం కాదు, మళ్ళీ మన కల్చర్ని ఎత్తుక్కుని మళ్ళీ మనం మన మనుషులుగా బతకడం. ఈ సినిమా అదే మానవ చరిత్ర. థ్యాంక్ యూ సో మచ్. సూపర్.